Hello friends, welcome to our channel. Iroju manchi curry recipe chupinchabothunnanu. Nettallu, kodugudlu, vankayi, tomato curry anamata. Chala baaguntundi. Tasty ga, simple ga ee kodugudlu nettallu curry ela chesukovalo chuddamo. Deeniki kavalsina padarthalu chudandi. Munduga nettallanu శుభ్రంగా కడుక్కొని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పైన పెంకు తీసుకొని పెట్టుకోవాలి అలాగే salt వంకాయలు కారం ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు సో ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కోడిగుడ్లను వేసుకొని వేయించుకోవాలి సో ఈ విధంగా కోడిగుడ్లను వేయించుకోవాలి బాగా కోడిగుడ్లు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ గుడ్లను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కోడిగుడ్లు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్ లో ఇప్పుడు నెత్తళ్ళను వేసుకోవాలి ఈ నెత్తళ్ళను ఒక 2-3 నిమిషాలు వేగేంత వరకు బాగా కలుపుకోవాలి సో ఈ నెత్తళ్ళు కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి So, పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే ఆయిల్ లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ లోపు వంకాయల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉప్పు నీటిలో ఈ విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి వంకాయలు మగ్గేంత వరకు ఒక 5 నిమిషస్ మగ్గించుకోవాలి సో మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు 5 నిమిషస్ మగ్గించుకుందాం చూడండి వంకాయ ముక్కలు మగ్గైన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు కూడా మగ్గాలన్నమాట కొంచెం వంకాయ ఈ టమాటా కూడా మళ్ళీ మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి వంకాయ టమాటాలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కలిసేటట్లు సో ఇలా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి సో బాగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న నెత్తళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వంకాయ టమాటా నెత్తళ్ళు బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషస్ మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని కలిసి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి సో ఎక్కువేమీ వాటర్ పట్టవు కొంచెమే పడతాయి సో ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్లు నెత్తళ్ళు వంకాయ కూర రెడీ అయిపోతుంది సో మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గించుకుంటే చూడండి మనకి కర్రీ రెడీ అయిపోయిందన్నమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్లు నెత్తళ్ళు వంకాయ కర్రీ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ